हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू मै चैनल। एला उन्नारंडी मीरंदरू? नाकु कमेंट्स लो चेप्पंडी। नेनैते चाला बागुन्नानंडी। ई रोजु नेनु मरोकोत्त रेसिपी तो मी मुंदुकु वच्चेसानु। अवेंटो तेलुसा? बोब्बट्लु। कोंदरु दीन्नि పూరన్ పోలి అంటారు, కొందరు పోలేలు అంటారు, కొందరు బొబ్బట్లు అంటారు. చాలా రకాల పేర్లు ఉన్నాయండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. సామాన్యంగా అందరూ శనగపప్పుతో చేసుకుంటారు, కానీ ఈరోజు నేను మీకు పెసరపప్పుతో చేస్తున్నానండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో బొబ్బట్లు అనేవి? చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా ఉత్తితే చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో బొబ్బట్లు అనేవి? చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం అండి, రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఒక గిన్నెలో మనం, నేను 2 కప్స్ వరకు మైదా తీసుకున్నానండి. 2 కప్స్ మైదా తీసుకున్నాను, జల్లించుకోవాలండి. ఇప్పుడు 2 కప్స్ మైదాలో ఒక 3 స్పూన్స్, ఫుల్ స్పూన్స్ అండి, 3 స్పూన్స్ వరకు రైస్ ఫ్లవర్ వేసాను, అంటే బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి మైదాను వచ్చేసి జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది కదా, అలా జల్లించుకున్నానన్నమాట. కంపల్సరీ జల్లించుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేయాలి. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసానండి. స్వీట్లో ఎప్పుడైనా మీరు కొద్దిగా ఉప్పు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను, అండ్ 2 స్పూన్స్ రవ్వ వేసాను. రవ్వ ఎందుకు మనం వాడతామంటే, బొబ్బట్లని ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి బొబ్బట్లు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి బొబ్బాయి రవ్వ వేయడం వల్ల. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. మనం నార్మల్గా పూరి పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవద్దు, కొద్దిగా పలచగా కలుపుకోవాలన్నమాట పిండి. మనం నీళ్లు వేసి కలుపుకుంటూ ఆయిల్ కూడా వేయాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, చూసారు కదా. నేను ఒక ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ 1 కప్ వరకు వేసాను ఆయిల్. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఈ పిండి అనేది స్మూత్గా పైన ఒక బొబ్బట్లకి ఒక సాఫ్ట్ లేయర్ లాగా, థిన్ లేయర్ లాగా వస్తుందండి. పిండిని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి కలుపుకోవాలి మనం. చూసారా పిండి ఎలా ఉండాలంటే, ఆయిల్ పిండిలో తేలాలన్నమాట. ఇలా చుట్టుపక్కల మొత్తం అంత ఆయిల్ పడుతుంది. ఇప్పుడు నేను దాన్ని 4 అవర్స్ అలానే రెస్ట్ ఇచ్చానన్నమాట. 4 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను 1 కప్, చూసారు కదా గ్లాస్, ఆ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. గ్లాస్ పైన కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, అంతే, 1/2 గ్లాస్ కాదు, కొద్దిగా ఎక్కువ అంతే. ఇప్పుడు ఈ పెసరపప్పుని కడుక్కోవాలన్నమాట. బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో 1 కప్కి 1 గ్లాస్ ఎక్కువ, అంటే 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ పోసుకున్నాను, కొద్దిగా ఎక్కువ పప్పు తీసుకున్నాను కాబట్టి 1/2 గ్లాస్ ఎక్కువ యాడ్ చేశాను వాటర్ అనేది. ఇప్పుడు చూసారు కదా పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అయిపోవాలి. మనం వేల మధ్యలో పెట్టి మెదిపితే మెత్తగా అయిపోవాలి పెసరపప్పు అనేది. అలా అయితే బాగుంటుంది, పలుకులు పలుకులుగా ఉండకూడదు, బొబ్బట్లోకి బాగుండదు. చూసారు కదా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మనం చల్లగా అయ్యాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం పిండి ఎలా ఉందో చూద్దామండి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయిపోయింది నేను పిండి నానబెట్టి. చూసారు కదా 2 అవర్స్ తర్వాత ఇలా ఉంది. చూసారు కదా పక్కకు ఆయిల్ అంతా పేరింది. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి వచ్చేసి. ఒకసారి కలుపుకొని ఒకసారి ముద్దలాగా మళ్ళీ చేసేసి నేను మళ్ళీ మూత పెట్టి అలానే పక్కకు పెట్టేశానండి. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 2 అవర్స్ వరకు అలానే నానబెట్టేశాను. ఇప్పుడు మనం పెసరపప్పు మిశ్రమాన్ని చల్లగా అయిపోయింది కదా, దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఎక్కడన్నా పప్పు ఉన్నా కూడా మెత్తగా అయిపోయేటట్టు చూసుకోవాలి. చూసారు కదా ఇలా ముద్దగా అయింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం సరి క్వాంటిటీ పెసరపప్పు ఎంత తీసుకున్నామో అంత షుగర్ తీసుకోవాలి. 1 కప్ పెసరపప్పుకి 1 కప్ షుగర్ తీసుకున్నానండి నేను. కొద్దిగా వేసాను కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం పెసరపప్పు మిశ్రమంలో కడిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకులు అనేటివి నేను ఒక 4-5 యాలకులను తీసుకొని షుగర్తో కలిపి పొడి చేసుకున్నాను అన్నమాట. దాన్ని వేసేసాను. యాలకుల ఫ్లేవర్ అనేది బాగుంటుంది,
స్వీట్స్లో కంపల్సరీ కదా యాలకులు వచ్చేసి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. యాలకుల పొడి, చక్కెర, ఇదంతా పెసరపప్పు మిశ్రమంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. మనం కలుపుతున్న కొద్దీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కలుపుకోవాలి. కొద్దిగా దగ్గర పడుతూ వచ్చింది, చూసారు కదా, ఆల్మోస్ట్ డన్ అండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోతుందండి. అస్సలు మాడకుండా చూసుకోవాలి. మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ డన్ అండి. నేను స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని బాగా చల్లారే వరకు అలానే పెట్టాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టాను చల్లారే వరకు. చూసారు కదా, అంచులో మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తే తొందరగా చల్లారిపోతుంది. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసి పెట్టానన్నమాట. ఇప్పుడు మనం పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ 4 hours అయిందండి. ఇప్పుడు నేను పిండిని నానబెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఆయిల్ అంతా పక్కకి పేరినట్టు అవుతుంది కదా, దాన్ని మొత్తం మిశ్రమాన్ని మొత్తం పిండిలోకి కలిసేటట్టు బాగా కలుపుకున్నానన్నమాట. ఒకసారి చూసారు కదా, ఇలా కలుపుకోవాలి మనం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పిండి చల్లారింది కదండి. పిండిని చూసుకోవాలి, చల్లారిందో లేదో. చూసారు కదా, పిండి ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు మనం చపాతి చేసుకునే పీట పైన ఒక కవర్ వేయాలి. కవర్ వేసి కవర్కి కొద్దిగా నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యిని అప్లై చేస్తే కవర్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం మైదా పిండిని తీసుకొని మన చేతుల పైన నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం పప్పు మిశ్రమాన్ని ఉండగా చేసుకొని లడ్డూలాగా ఫామ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా లడ్డూలాగా చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకున్న పిండిలో మధ్యలో పెట్టేసి పిండిని క్లోజ్ చేసేసేయాలన్నమాట. చూసారు, మూవీ క్లిప్లో చూడండి, ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. ఇలా క్లోజ్ చేసేసి ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది బొబ్బట్లు ఎలా చేస్తారో. ఇలా క్లోజ్ చేసేసి పిండి మిశ్రమం అనేది బయటికి రాకుండా క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు కవర్ పైన కొద్దిగా నెయ్యినన్నా ఆయిల్నన్నా బట్టర్నన్నా ఏదన్నా అప్లై చేసుకోవచ్చు. అది అప్ టు యూ, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసినట్టు చేయాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, నార్మల్గా ఇలా తట్టాలి. అంతే, మనం ఎక్కువ ప్రెస్ చేసేస్తే లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి టేస్ట్ అంతా బాగోదు. ఈ మైదాపిండి అనేది పైన ఒక సన్నటి లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అందుకే మనం పలచగా కలుపుకోవాలి పిండిని. పిండి మళ్ళీ నానాలండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి కాల్చుకోవాలండి. చూసారు కదా, నేను బటర్ అప్లై చేశాను. బటర్ వేడయ్యాక పెనం కూడా వేడయ్యాక ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకున్న బొబ్బట్టుని తీసేసి స్టవ్ పైన వేసి కాల్చేసుకోవాలన్నమాట. చూడండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మీరు బటర్ అప్లై చేశారు కదా, ఇలా తీసేసి పెనం పైన వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. మార్చొద్దు. కొద్దిగా ఎర్రగా కాల్చగానే తీసేసేయాలన్నమాట. మీరు పప్పు కనుక మరీ ఎక్కువ మెత్తగా ఉడికించేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ బొబ్బట్ అనేది చాలా మెత్తగా వస్తుంది. అస్సలు ఫ్లిప్ చేయడానికి అస్సలు రాదు. చూసారా, కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకుంటేనే ఇలా ఫ్లిప్ అవుతుందండి. లేకపోతే మెత్తగా అయిపోయి బొబ్బట్ అనేది ఇక్కడ విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. పప్పును అనేది మీరు తగ్గట్టు 1 cup పప్పుకి 2 cups వాటర్ వేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుందండి. లేకపోతే పప్పు అనేది మెత్తగా అయిపోయి మీకు బొబ్బట్ అనేది ఫామ్ అవ్వదు. స్టవ్ ఆఫ్ చేసేసి బొబ్బట్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. అంతే, చూసారు కదండి, బాగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చినా కూడా మాడిపోతుంది, టేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇలా ఎర్రగా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యితో కానీ బటర్తో కానీ దేంతో అన్నా కాల్చుకోవచ్చు అండి. బటర్తో అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది, లేదా నెయ్యి అయినా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే బటర్తో కాల్చాను. చూసారు కదండి, అంతే అండి, బొబ్బట్లు రెడీ అయిపోయాయి. పెసరపప్పుతో బొబ్బట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంది టేస్ట్. అయితే నాకైతే చాలా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది. కంపల్సరీ ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చిందో. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి.
బాయ్ బాయ్.